రక్షింపబడితే పేరు మార్చుకోవాలా? కొన్ని సందర్భాల్లో బాప్తిజం తీసుకుంటున్నప్పుడు అయ్యా నా పేరు మార్చేసేయండి, ఎందుకు మార్చాలి, ఎందుకు మార్చాలంటే బైబిల్లో రక్షింపబడిన వారందరి పేర్లు మార్చారు కదా, మరి నా పేరేమో పాత పేరు, నా పేరేమో పాత సాంప్రదాయాలు పాత నమ్మకాలకు సంబంధించిన పేరు, కాబట్టి పేరు మార్చండి. రైట్, గమనించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బైబిల్లో దేవుడు అందరి పేర్లు మార్చాడా? అందరి పేర్లు మార్చాడా? లేనే లేదు. ఎస్, అబ్రహాం పేరు మార్చాడు. ఎస్, పౌలు పేరు మార్చబడింది. ఇలా కొంతమంది పేర్లు మార్చబడినాయి, కానీ అందరి పేర్లు మార్చబడలా. యోహాను పేరు యోహానే, అంద్రయ పేరు అంద్రయే, తోమా పేరు తోమానే, ఫిలిప్పి పేరు ఫిలిప్పే, బర్తలోమియా పేరు బర్తలోమియా అని సహజంగా మనం చూస్తాం. లేవీ పేరు మత్తయి పేరు మత్తయే, మార్కు పేరు మార్కే, లూకా పేరు లూకానే, ఎస్, అపోలో పేరు అపోలోనే, తిమోతి పేరు తిమోతియే, ఎరస్తు పేరు ఎరస్తే. సో అందరి పేర్లు వారు రక్షించబడిన తర్వాత మార్పు చేసుకోలా. సో సాధారణంగా మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటంటే, బ్రదర్ నా పేరు క్రైస్తవ పేరు కాదు, విశ్వాసానికి సంబంధించిన పేరు కాదు, కాబట్టి పేరు మార్చండి. ఎస్, ఒకవేళ మీరు రక్షించబడిన తర్వాత మీరు గతంలో కలిగి ఉన్న పేరు మీకు ఇష్టం లేక పేరు మార్చుకోవాలి అని ఆశిస్తున్నట్లయితే అది మీ ఇష్టం, పేరు మార్చుకోవచ్చు. అలా పేరు మార్చుకోవడం వల్ల తప్పేమీ లేదు, మార్చుకోకుండా పాత పేరే ఉండడం వల్ల మీరు నరకానికి పోరు. ఈ విషయాన్ని గమనించండి. మనం పరలోకానికి వెళ్ళాలన్నా, దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలన్నా, అది కేవలము ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా, ఆయన సిలువలో కాల్చిన రక్తము ద్వారా మాత్రమే మనం పరలోకానికి అర్హతను సంపాదించాం. మన ఇంటి పేరును బట్టో లేదా మన కులాన్ని బట్టో, జాతిని బట్టో, వీటిని బట్టి కూడా మనం రక్షించబడలేదు. సాధారణంగా పేరు మార్చండి అని చెప్పి అన్నప్పుడు నేను స్వతహాగా పేరు మార్చటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకు పేరు మార్చటానికి ఇంట్రెస్ట్ చూపించను అంటే దానికి ఒక కారణం ఉంది. ఒకవేళ మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు, సాధారణంగా మీ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు, పక్కన కూర్చున్న వాళ్ళు, వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి చెప్తారా? ఏమండి ఏమండి ఇంతకీ మీ పేరేమిటి? ఫస్ట్ క్వశ్చన్. మాట మాట అంటే ఒకరితో ఒకరు పలకరించుకోవాలన్నా, కలిసి మాట్లాడుకోవాలన్నా, సంభాషించాలన్నా సహజంగా వాళ్ళు అడిగేది ఏమిటంటే మీ పేరేమిటండి అని అడుగుతారు. నా పేరు డేవిడ్ అన్నారనుకోండి, నా పేరు అలెగ్జాండర్ అన్నారనుకోండి, లేదు నా పేరు జాన్ అన్నారనుకోండి, అబ్రహాం ఐజాక్ అన్నారనుకోండి, తప్పేం కాదు. ఈ పేర్లన్నీ కూడా అద్భుతమైన పేర్లు, ఆ పేర్లు కలిగి ఉండడం తప్పేం కాదు. అన్నారనుకోండి, ఎదురుగుండా ఉన్న వ్యక్తి రకరకాల మనుషులుగా, రకరకాల మనస్సులుగా, రకరకాల అభిప్రాయాలుగా మీరు మాట్లాడు, మీరు మంచి వాళ్ళు, మంచి ఆత్మీయులు, మీ పేరేమిటండి డేవిడ్ అండి. కొంతమందికి ఎందుకో మరి పాపం క్రైస్తవులు అంటే గిట్టదు, ఇష్టమేమి ఉండదు, వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాడు తగిలేదు అనుకుందాం, మీ పేరేమిటండి డేవిడ్, ఓహో వీడెవడో క్రిస్టియన్లా ఉన్నాడు, వీడితో మనకెందుకులే అని ఇమీడియట్గా ఏం చేస్తాడు సాధారణంగా? ఇంకంతే, మూతి కాస్త ముచ్చుమూతులా ముడిచేసుకుని ఒక కాముగా మోలుగొచ్చుంటాడు, ఇంకేం మాట్లాడు, ఎందుకని వాడుకున్న అలాంటి పనికిమాలిన అభిప్రాయం ఏం చేస్తాను చెప్పండి. సో ఎందుకు నీతో వాడు మాట్లాడలా? జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ నేమ్? వాడుకున్న పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన బుద్ధి, సగటు మనిషిని పేరుతోనో, సగటు మనిషిని కులముతోనో, సగటు మనిషిని ప్రాంతముతోనో లెక్కగట్టి అంటగట్టి వేరు చేసే, వెలివేసేటటువంటి తత్వము ఎందుకో
కొంతమంది మనుషుల్లో ఉంది, అది మంచి పద్ధతి కాదు. సో నువ్వు చెప్పిన పేరు వల్ల ఇమ్మీడియట్గా అతను ఏమవుతున్నాడంటే కాముగా పక్కన తప్పుకుంటున్నాడు. ఒకవేళ ఆల్రెడీ మీ పేరు డేవిడ్ అయినట్లయితే చేయగలిగింది ఏమీ లేదు, కానీ మీరు పేరు మార్చుకుంటున్న సందర్భంలో జాగ్రత్తగా వినండి. అలా కాకుండా మీ పేరు ఏ పేరైతే ఉందో ఆ పేరే అనుకుందాం, ఆ పేరుతోనే మీరు పిలువబడుతున్నారు అనుకుందాం. ఏమిటండి మీ పేరు అంటే మీరు చక్కగా మీ పేరు చెప్పారు, ఆ పేరును బట్టి వానికి ఏం అర్థం కాల కాబట్టి మీతో మాట్లాడడం మొదలుపెట్టారు, సంభాషణ జరుగుతూ ఉంది. ఈ లోపల మీ బ్యాగ్ నుంచి బైబిల్ తీశారు. అదేమిటి పేరు చూస్తేనేమో క్రైస్తవ పేరు కాదు, బైబిల్ తీశారేంటినా, ఎందుకు బైబిల్ తీశాడు, బైబిల్లో ఉన్న లోపాలు ఏమన్నా కనుగొని ఎండ వేద్దామని బైబిల్ చదువుతున్నాడా, లేకపోతే ఏంటి? ఏమండి మీరేమనుకోకండి, ఏం చెప్పండి, మీరేమిటి బైబిల్ తీసి చదువుతున్నారు, ఇప్పుడు మీకు ఒక అవకాశము దొరికింది. ఎందుకు చదువుతున్నానంటే ఒకప్పుడు నేను కూడా మీలాగే ఈ బైబిల్ని ద్వేషించా, ఈ బైబిల్లో ఉన్న దేవుణ్ణి దూషించా, తెల్లోళ్ళ దేవుడు అనుకున్నా, అసలు మనకి అంటరాని వాడు అనుకున్నా. అవునండి అంతే కదా, అంతే కదా, అవును అంతే అంతే అనుకున్నా నేను. మరి ఏమైంది ఈ మధ్య? అప్పుడు మీ జీవితంలో జరిగిన ఒక అద్భుతమో, మీ జీవితంలో వచ్చిన మార్పో, ప్రభువు తీసుకొచ్చినటువంటి మార్పో మీరు చెప్పడానికి ఒక అవకాశము దొరుకుతుంది. ఏమిటి నిజమే, మీరు చెప్పేదంతా నిజమే, నేను చెప్పేదంతా 100% నిజం. ఒకప్పుడు ఈ బైబిల్ అంటే ఒప్పుకోలా, ఈ బైబిల్లో దేవుణ్ణి ఒప్పుకోలా, కానీ అటువంటి కఠినమైన మనసు కలిగిన నన్ను ఆయన కరుణశీలిగా మార్చి పడేశాడు. సో నా ఉద్దేశం ఏమిటయ్యా అంటే, నువ్వు పొందుకున్న రక్షణ అనుభవము, రక్షణ ఆనందము ఏ కారణము చేతైనా, ఏ విధము చేతనైనా ఇతరులతో పంచుకునేటటువంటి అవకాశాలు ఎన్నుంటే అన్నిటినీ సద్వినియోగపరచుకోండి. కాబట్టి అలా ఉన్న అవకాశాల్లో ఒకటి ఏమిటయ్యా అంటే, నీ పేరును మార్చుకోకపోవడం వల్ల ఆ విధంగా నువ్వు సువార్తను, క్రీస్తును గూర్చిన వార్తను, సత్యమును ఇతరులతో పంచుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బ్రదర్ మీరు ఏమైనా చెప్పండి, నాకు మందిరంలో ఆ విధంగా ఆ పేరు పెట్టి పిలవడం నాకెందుకో బాలేదయ్యా, కాబట్టి ఒక మంచి ఆత్మీయ పేరు కావాలి అని ఆశిస్తున్నట్లయితే ఎస్, నీ పేరు మార్చుకోవచ్చు. ఒకవేళ ఆ విధంగా పేరు మార్చుకొని మందిరంలో ఆ పేరుతో పిలువబడుతున్నా, సందర్భం వచ్చినప్పుడు ఒక వ్యక్తికి సువార్తను పంచిపెట్టే అవకాశము దొరికినప్పుడు ఈ పేరు కాకుండా అసలు పేరు చెప్పి సువార్తను అందించే అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఉంటాను అంటే నువ్వు కొత్త పేరు పెట్టుకున్న నష్టమేమీ లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు పేరు మార్చినా మార్చకపోయినా దేవుని దృష్టిలో అది పెద్ద విశేషమేమీ కాదు, కానీ మారాల్సింది మాత్రం నీ హృదయము. అది మారితే చాలు, నువ్వు దేవుని బిడ్డగా ఈ భూమి మీద జీవిస్తావు, పరలోకంలో నిత్యము ఆయనతో ఉంటావు. అడుగుతున్నాను, పేరు మాత్రమే మార్చుకోవాలని ఆశపడుతున్నావా లేక హృదయం మారిందా? ఒకవేళ నీ హృదయం మారినట్లయితే వండర్ఫుల్, ఒకవేళ నీ యొక్క ఇష్ట ప్రకారం పేరు మార్చుకోవాలంటే తప్పేం కాదు, కానీ ఖచ్చితము మాత్రము కాదు. పేరు మార్చుకోకపోతే పరలోకానికి వెళ్ళవేమో, నీ పేరుకు పరలోకానికి సంబంధం లేనే లేదు. నీ హృదయము మారితే చాలు, నా యేసు ఈ లోకానికి వచ్చింది పేర్లు మార్చడానికి కాదు, హృదయాలను మార్చడానికి. ఈ సత్యాన్ని మర్చిపోకండి.